నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్ట్రింగ్ ఫంక్షన్ అండి. సో చూద్దామండి స్ట్రింగ్ ఫంక్షన్ అంటే ఏంటో. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎక్సెల్ విబిఏ నేర్చుకోవాలనుకుంటే, నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ విబిఏ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి, దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయింటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వద్దనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు లైక్ చేయడం మర్చిపోకండి, మీరు లైక్ చేస్తేనే నాకు అది ఎంకరేజ్మెంట్. ఓకే, సో అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళాలనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, సో స్ట్రింగ్ ఫంక్షన్లో మనం ఇవాళ చూడబోయేది 15 స్ట్రింగ్ ఫంక్షన్స్ అండి. ఓకే, సో టోటల్ 15 స్ట్రింగ్ ఫంక్షన్ చూస్తున్నాం. ఓకే, సో ఈ 15 స్ట్రింగ్ ఫంక్షన్స్లో ఫస్ట్ 3 చూద్దామా మనం. ఓకే, సో ఫస్ట్ 3 ఏంటి? ఫస్ట్ ఇన్స్టా, INSTR, అంటే ఇది ఇన్స్టా అనే ఫంక్షన్ అండి. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక సబ్ స్ట్రింగ్ని వెతుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మైక్రోసాఫ్ట్ అని ఉందండి, దాంట్లో ఎస్ అనే వర్డ్ ఎక్కడుంది, లేదా సాఫ్ట్ అనే వర్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి, అప్పుడు మనం ఈ ఇన్స్టా ఫంక్షన్ని వాడచ్చు. సో ఇది ఎలా సర్చ్ చేస్తుందంటే లెఫ్ట్ నుంచి రైట్ సర్చ్ చేస్తుందండి. ఓకే, సో లెఫ్ట్ నుంచి రైట్ సర్చ్ చేస్తుంది. ఓకే, లెఫ్ట్ నుంచి రైట్ సర్చ్ చేస్తుంది. సో చూద్దామండి. రైట్, ఓకే, సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఓకే, ఇన్స్టా ఫంక్షన్, ఒక ఇన్లో మైక్రోసాఫ్ట్ ఎస్ అనే పదం ఎక్కడుంది. ఓకే, ఒక వర్డ్ కావచ్చు, లేదా ఒకటి కన్నా ఎక్కువ వర్డ్, 3 వర్డ్స్, 5 వర్డ్స్, మీ ఇష్టం. ఓకే, సో కాకపోతే ఆ ఫస్ట్ పొజిషన్ మాత్రమే చూపిస్తుంది. ఓకే, మీరు సాఫ్ట్ అన్నా ఎస్ అన్నా ఆ ఫస్ట్ పొజిషన్ మాత్రమే చూపిస్తుంది. సో చూద్దామండి. రైట్, ఓకే, సో నేను విజువల్ బేసిక్ వెళ్తున్నాను అండి. ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తాను. సో ఫస్ట్ నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను, డిమ్ ఏ యాజ్ వేరియంట్. ఓకే, సో వేరియంట్గా తీసుకుంటే అన్నిటికే సెట్ అయిపోతుంది. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ అని తీసుకుంటాను. మైక్రోసాఫ్ట్, రైట్, ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలానే తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను అవుట్పుట్ ఎక్కడ రాయాలనుకుంటున్నాను, నేను ఇక్కడ రిజల్ట్ ఉంది కదా. ఓకే, సో ఇక్కడ ఏముంది, రేంజ్ ఏ సెల్ అది, D3. ఓకే, D3 సెల్లో నాకు రిజల్ట్ అనేది కావాలి. ఓకే, డాట్ వాల్యూ. సో రిజల్ట్ ఏం కావాలి, ఈ మైక్రోసాఫ్ట్ అనే వర్డ్ ఇక్కడ రాసాం మనం, ఏలో ఉంది కదా. ఓకే, సో ఇన్స్టా ఫంక్షన్ వాడి ఏం చేస్తున్నాం మనము, ఇన్స్టా అనే ఫంక్షన్ వాడి ఏం చేస్తున్నాము మనము, ఏ ఉంది కదండి, ఏలో మైక్రోసాఫ్ట్ ఉంది. ఓకే, సో ఆ మైక్రోసాఫ్ట్లో సర్చ్ చేస్తున్నాం. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఏ అని ఇస్తాను, తర్వాత నేను సర్చ్ చేయాల్సిన వాల్యూ ఇస్తాను, ఎస్ అనుకోండి, సపోజ్ ఎస్ అని టైప్ చేస్తాను, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. రైట్, ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఒకసారి, చూడండి రన్ చేస్తే 6 అని వచ్చింది. ఓకే, సో నేను ఇక్కడ ఎస్ బదులు సాఫ్ట్ అని తీసుకున్నా సేమ్ వస్తుంది మీకు రిజల్ట్, చూడండి సాఫ్ట్. ఓకే, ఇక్కడ నేను డిలీట్ చేస్తాను. రైట్, ఓకే, రన్, చూడండి 6, అంటే ఆ సాఫ్ట్ అనేది అయినా సాఫ్ట్ అన్నా ఎస్ అన్నా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి 6th పొజిషన్, చూడండి ఎం అనేది ఫస్ట్ పొజిషన్, ఐ అనేది సెకండ్ పొజిషన్, సి అనేది 3rd పొజిషన్, ఆర్ అనేది 4th, ఓ అనేది 5th, ఎస్ అనేది 6th పొజిషన్. సో ఎస్ అన్నా కానీ లేదా సాఫ్ట్ అన్నా కానీ 6th పొజిషన్. అదే నేను ఇక్కడ ఓ తీసుకున్నాను అనుకోండి సపోజ్. ఓకే, ఇక్కడ 2 ఓలు ఉన్నాయి చూడండి, సో 5th ఇస్తుంది, ఎందుకంటే లెఫ్ట్ నుంచి సర్చ్ చేసి దానికి దొరకగానే నెక్స్ట్ సర్చ్ చేయదు, ఆ రిజల్ట్ ఇచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఓ అని సర్చ్ చేశాను అనుకోండి, అప్పుడు రిజల్ట్ చూద్దాం ఒకసారి, రన్, చూడండి 5, చూడండి 5th పొజిషన్ ఇచ్చింది, 6th పొజిషన్ ఇవ్వలేదు, బాగుంది కదా. రైట్, ఇలాగే మనకి లోవర్ కేస్ అప్పర్ కేస్ అని కూడా ఉన్నాయండి. ఈ లోవర్ కేస్ అప్పర్ కేస్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన టెక్స్ట్లో ఎం అనేది మాత్రం క్యాపిటల్ ఉంది, మిగతా స్మాల్ ఉన్నాయి. సో ఈ లోవర్ కేస్ ఏం చేస్తుందంటే అన్ని టెక్స్ట్ మొత్తం ఆ వర్డ్ని మొత్తం ఆ స్ట్రింగ్ని లోవర్ కేస్లో కన్వర్ట్ చేస్తుంది. సో చూద్దాం ఒకటి ఎగ్జాంపుల్. రైట్, సో రిజల్ట్ ఎక్కడ కావాలి మన D7లో కదా, సో నేను ఇక్కడ D7 అని రాస్తాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఎల్ కేస్ అని వాడతాను. ఎల్ కేస్, ఎల్ కేస్ దేనిపైన చేస్తున్నాం మనం, ఏ పైననే కదా. ఏ అంటే ఏంటి, అగైన్ మళ్ళీ ఇక్కడ మనం మైక్రోసాఫ్ట్ అని ఇచ్చాం. ఓకే, సో మీకు డైరెక్ట్ కావాలంటే డైరెక్ట్ రేంజ్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, రేంజ్ ఆ నంబర్ ఇచ్చేసి, రేంజ్ ఇక్కడ ఉంది కదా, ఓకే, రేంజ్ B7 డాట్ వాల్యూ అని ఇచ్చినా మీకు అంతే వస్తుంది. ఓకే, రైట్, ఇప్పుడు రన్ చేసి చూద్దామా. ఓకే, 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 C7లో రావాలి, D7లో వచ్చి, ఓకే పర్లేదు, మళ్ళీ ఇక్కడ డిలీట్ చేసి మళ్ళీ మనం కొడదాం. ఓకే, రైట్, రన్ చేస్తున్నాను C7లో, చూడండి మైక్రోసాఫ్ట్, సో క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ అయింది. అదే నేను యూకేస్ వాడాలనుకోండి, ఇక్కడ యూకేస్ అని రాస్తాను. ఓకే, సేమ్, కాకపోతే ఇక్కడ C7 బదులు మనకి C11 కావాలి. ఓకే, C11లో ఏమొస్తుందో చూద్దాం ఆన్సర్.
C11 ఓకే రన్ చూడండి అన్ని క్యాపిటల్ లెటర్స్ బాగుంది కదా. సో ఇలా మైక్రోసాఫ్ట్ అనేది క్యాపిటల్ లెటర్స్లో మారిపోయింది. సో లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్, యూకేస్ అంటే అప్పర్ కేసు, ఎల్ అంటే లోవర్ కేస్ అండి. లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్, అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్. ఓకే సో ఇదండి ఫస్ట్ 3. ఓకే సో నెక్స్ట్ చూద్దాం రైట్ లెఫ్ట్ టు రైట్ మిడ్. ఓకే నెక్స్ట్ షీట్లోకి వెళ్తాం రైట్. సో మైక్రోసాఫ్ట్లో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది కదండి, ఈ మైక్రోసాఫ్ట్ లెఫ్ట్ ట్రిమ్ రైట్ ట్రిమ్ ట్రిమ్ అంటే ట్రిమ్ అంటే ఏంటంటే స్పేస్ని అనేది తీసేస్తుందండి. ఓకే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఉంది కదా, నేను ఇలా 2 spaces ఇస్తాను, ఈ లెఫ్ట్ రైట్ సైడ్లో కూడా 2 spaces ఇస్తాను రైట్. ఇప్పుడు నేను ఆన్సర్ అనేది ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ C3 కదా. ఓకే C3లో నేను ఏం సేవ్ చేయాలనుకుంటున్నాను అంటే నాకు వచ్చే ఆన్సర్, నాకు ఆన్సర్ ఎలా వస్తుంది, ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఉంది కదా, ఈ మైక్రోసాఫ్ట్ స్టార్టింగ్ అనేది తీసేయాలి. అంటే స్టార్టింగ్లో ఉన్న లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ కదా, ఈ స్పేస్ అనేది తీసేస్తుంది. ఓకే సో ఎల్ ట్రిమ్ అని అన్నాను అనుకోండి, ఎల్ ట్రిమ్ ఏ. ఇప్పుడు రన్ చేసి చూద్దామా రైట్. చూడండి మైక్రోసాఫ్ట్ ఇదేమో ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేస్ వచ్చింది ముందట, ఇక్కడ 1, 2, 3 ఇక్కడ స్పేస్ లేదు చూడండి. సో అలా స్పేస్ అనేది తీసేసింది. ఇక్కడ కూడా నేను సేమ్ తీసుకున్నాను, ఇక్కడ స్పేస్ ఇచ్చాను, ఈ మూడు టెక్స్ట్కి నేను స్పేస్ ఇచ్చాను, లెఫ్ట్ సైడ్ ఇచ్చాను మరియు రైట్ సైడ్ ఇచ్చాను. ఇక్కడ కూడా చూడండి ఓకే, సో ఇక్కడ కూడా అలానే, ఇక్కడ కూడా అలానే తీసుకున్నాను, స్పేస్ ఇచ్చాను, ఇక్కడ ఇక్కడ రెండు ఇక్కడ రెండు రైట్. సో మరి నేను ఆ ట్రిమ్ అంటే ఏమవుతుందంటే రైట్ సైడ్ మొత్తం ట్రిమ్ చేస్తున్నా, అంటే రైట్ సైడ్లో ఉన్న ఈ స్పేస్ని డిలీట్ చేస్తుంది. చూద్దామా ఓకే సో C7లో రైట్ చూడండి. ఓకే సో ఈసారి చూడండి ఇక్కడ స్పేస్ ఉంది ముందట మనకు స్పేస్ ఉంది, కాకపోతే బ్యాక్ సైడ్ స్పేస్ అనేది లేదు. ఓకే బ్యాక్ సైడ్ చూడండి స్పేస్ లేదు, ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ స్పేస్ ఉంటుంది ఇక్కడ చూడండి బాగుంది కదా రైట్. ఇప్పుడు ట్రిమ్ అంటే ఏం చేస్తుంది, మరి ట్రిమ్ అంటే రెండు. ఓకే సో లెఫ్ట్ ట్రిమ్ రైట్ ట్రిమ్ రెండు కలిపి చేస్తుంది. ఓకే సో C11 అని తీసుకుంటాను నేను. ఓకే సో ట్రిమ్ రన్ చూడండి. ఇప్పుడు ఇక్కడ చూద్దామా చూడండి, లెఫ్ట్ సైడ్ లేదు రైట్ సైడ్ లేదు, స్పేస్ అనేది తీసేసింది బాగుంది కదా. సో ఇలా లెఫ్ట్ ట్రిమ్ రైట్ ట్రిమ్ ట్రిమ్, లెఫ్ట్ ట్రిమ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్ని డిలీట్ చేస్తుంది, రైట్ ఆ ట్రిమ్ అనేది రైట్ సైడ్ ఉన్న స్పేస్ని డిలీట్ చేస్తుంది, ట్రిమ్ అనేది రెండు సైడ్లు డిలీట్ చేస్తుంది రైట్. నెక్స్ట్ చూద్దామా ఓకే నెక్స్ట్ లెఫ్ట్ రైట్ మిడ్ ఇందాక చూసాం కదా లెఫ్ట్ రైట్ మిడ్. ఓకే సో లెఫ్ట్ రైట్ మిడ్ అయిపోయింది మనకి. ఓకే సో ఓకే లెఫ్ట్ రైట్ మిడ్ కాలేదు, మనం ఫస్ట్ ఎల్ ట్రిమ్ ఆ ట్రిమ్ ట్రిమ్ చేసేసాం. ఓకే లెఫ్ట్ రైట్ మిడ్ చూద్దాం ఇప్పుడు. ఓకే రైట్ ఓకే సో ఇక్కడ చూడొచ్చు మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్, మైక్రోసాఫ్ట్ అనే వర్డ్ ఉంది. సో నాకు లెఫ్ట్ సైడ్ నుంచి రెండు వర్డ్స్ కావాలి. ఓకే లెఫ్ట్ సైడ్ రెండు వాల్యూస్ MI. సో ఎలా చేయాలి, దీనికి మనం లెఫ్ట్ ఫంక్షన్ వాడతాం. సో చూద్దామా రైట్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే LEFT లెఫ్ట్. సో మనకి ఇక్కడ ఏం కావాలి, ఏమేమి కావాలి, లెంత్ ఎంత కావాలి అంటే కామా 2 అని రాయాలి. ఓకే సో కామా 2 అని రాశాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే 2 అని రాయగానే అక్కడ అంటే ఈ మైక్రోసాఫ్ట్లో ఫస్ట్ 2 words, అఫ్ కోర్స్ ఇక్కడ స్పేస్ ఉంది డిలీట్ చేద్దాం, మళ్ళీ స్పేస్ ఇవ్వలేదనుకోండి, స్పేస్ డిలీట్ చేయలేదనుకోండి, స్పేస్ మాత్రమే ఇస్తుంది. ఓకే రైట్ ఓకే సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, మైక్రోసాఫ్ట్ అనే వర్డ్లో ఫస్ట్ 2 లెఫ్ట్ సైడ్ నుంచి 2 variables మాత్రమే తీసుకుంటున్నాం. సో రన్ చేసి చూద్దామా ఓకే అవుట్పుట్ ఎక్కడ కావాలి, మళ్ళీ చూడండి D3లో మనకు అవుట్పుట్ కావాలి చూడండి, MI మాత్రమే వచ్చింది. ఓకే సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇది స్మాల్ లెటర్ ఉంది కదా అంటే ఇక్కడ నేను క్యాపిటల్ లెటర్ తీసుకున్నానండి. ఓకే సో దీన్ని కూడా నేను మర్చిపోయాను, చేంజ్ చేసేద్దాం ఓకే ఎమ్. ఓకే సేమ్ ఇదే ఇక్కడ కాపీ చేద్దాం ఇది కూడా రైట్ ఓకే. సో మనకి రిజల్ట్ అనేది డిఫరెంట్గా రాదు. ఓకే రైట్ నెక్స్ట్ ఏంటి, రైట్ సైడ్ నుంచి సాఫ్ట్ ఉంది కదా. ఓకే సైడ్ రైట్ సైడ్ నుంచి నాకు సాఫ్ట్ కావాలి. సాఫ్ట్ కావాలంటే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి రైట్ సైడ్లో, RIGHT రైట్. ఓకే సో రైట్ సైడ్ నుంచి నాకు 4 words కావాలి. ఎక్కడ సేవ్ చేయాలి, ఇక్కడ మనకి రిజల్ట్ D7లో కదా. ఓకే D7 రన్ చేసి చూద్దామా చూడండి, సాఫ్ట్ బాగుంది కదా. సో నాకు ఇప్పుడు మిడిల్ వాల్యూస్ కావాలి, మిడిల్ వాల్యూస్ 2 నుంచి 5 వరకు అంటే ICRO ఈ మధ్యలో మైక్ ఎం కూడా ఐక్రో మాత్రమే కావాలి.
సో దీనికి ఎలా చేస్తాం, జనరల్గా మనం D11లో ఆన్సర్ రాస్తాం కాబట్టి D11 ఓకే. సో మిడ్ అనే ఫంక్షన్ వాడతాం. సో మిడ్ అనే ఫంక్షన్కి రెండు ఆప్షన్స్ వస్తాయి, జనరల్గా రైట్కి లెఫ్ట్కి ఒకట ఆప్షన్ వస్తుంది కదా, మిడ్ అనే ఫంక్షన్కి రెండు ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఏమో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారు, సెకండ్ నుంచి ఎంత లెంత్ వరకు. ఓకే సో మనకి ICRO అంటే 4 లెటర్స్ కాబట్టి 4 అని టైప్ చేస్తాం, రైట్. సో రన్ చేసి చూద్దామా, రైట్ రన్ చూడండి, ICRO బాగుంది కదా. సో ఇలా మనం ఈజీగా లెఫ్ట్ రైట్ మిడ్ ఫంక్షన్స్ అనేది వాడి మనకు కావాల్సిన టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, బాగుంది కదండి. రైట్ నెక్స్ట్ చూద్దామా, రైట్ నెక్స్ట్ లెంత్ రీప్లేస్ స్పేస్. ఓకే సో నెక్స్ట్ ఏంటి, లెంత్ రీప్లేస్ స్పేస్. ఓకే సో చూద్దామా ఈ లెంత్ అంటే ఏంటి, రీప్లేస్ అంటే ఏంటి, స్పేస్ అంటే ఏంటో. ఓకే రైట్ సో ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ ఉందండి, సేమ్ ఈ మైక్రోసాఫ్ట్లో నాకు లెంత్ అనేది కనుక్కోవాలనుకుంటున్నాను. సో జనరల్గా ఎన్ని వర్డ్స్ ఉన్నాయి మైక్రోసాఫ్ట్లో, 10 వర్డ్స్ ఉన్నాయి కదా. సో మనకి రిజల్ట్ ఏమైనా వస్తుంది, అంతే చూద్దామా. రైట్ సో D3లో ఏమని సేవ్ చేయాలనుకుంటున్నాను, మిడ్ తీసేస్తున్నాను. రైట్ ఏమని రాయాలి ఇక్కడ, లెన్ LEN లెన్ లెన్లో ఏంటి, ఇక్కడ ఏ కదా, ఏ పైన లెంత్ కదా. సో ఏలో సారీ మైక్రోసాఫ్ట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 ఓకే 9 చూద్దామా రిజల్ట్ చూడండి, 9 రిజల్ట్ అనేది 9 వచ్చింది. రైట్ బాగుంది కదా. రీప్లేస్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైక్రోసాఫ్ట్లో ఏదైనా ఒక వర్డ్ని రీప్లేస్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ అనేది స్మాల్ లెటర్స్లో ఉంది, నాకు క్యాపిటల్ లెటర్స్లో కావాలి. సో దీన్ని ఎలా చేయాలో చూద్దామా. రైట్ సేమ్ ఇక్కడ తీసేస్తున్నాను, D3 బదులు మనం D7 అని రాద్దాం. ఓకే D7లో ఏం చేద్దాం అనుకున్నాం మనము, రీప్లేస్ కదా. సో చూద్దాం ఆ రీప్లేస్ ఎలా చేయాలో. ఓకే సో రీప్లేస్ ఓకే బ్రాకెట్ ఓపెన్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే ఏది ఏ కదా, ఏ టెక్స్ట్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే టెక్స్ట్, ఏ స్ట్రింగ్ వెతకాలనుకుంటున్నారు, ఏదాన్ని రీప్లేస్ చేయాలనుకో. నాకు సాఫ్ట్ అనే స్పెల్లింగ్ కావాలి, సాఫ్ట్ అనే స్పెల్లింగ్ని వెతికి ఆ సాఫ్ట్ అనే ప్లేస్లో ఫస్ట్ ఏది వెతకాలనుకుంటున్నారు, నెక్స్ట్ ఏది రీప్లేస్ చేయాలనుకుంటున్నారు. క్యాపిటల్లో కదా, నేను క్యాపిటల్లో SOFT అని టైప్ చేస్తాను. ఓకే బ్రాకెట్ క్లోజ్ చూద్దామా. రైట్ ఓకే సో లెట్ అస్ రన్ D7. ఓకే రన్ చూడండి, ఇక్కడ వరకు కరెక్టే ఉంది, MICRO. ఈ సాఫ్ట్ మాత్రం క్యాపిటల్ లెటర్లో రీప్లేస్ అయింది. ఓకే సో ఏ అనే దాంట్లో సాఫ్ట్ అని వెతికి ఆ సాఫ్ట్ని ఈ ప్లేస్ సాఫ్ట్ ప్లేస్తో రీప్లేస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉంది, వర్డ్ని తీసేసి మీరు ఎక్సెల్ రాయాలనుకుంటారు. సో వర్డ్ ఇక్కడ పెట్టి ఇక్కడ ఎక్సెల్ రాయొచ్చు, బాగుంది కదా. సరే ఇలా మనకి ఈజీగా చేయొచ్చండి. రైట్ నెక్స్ట్ చూద్దామా స్పేస్. సపోజ్ మీకు స్పేస్ కావాలనుకున్నారు ఈ మధ్యలో, ఓకే ఒక రెండు టెక్స్ట్ మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఒకటే ఉంది కదా, సో దానికి నేను ఎక్సెల్ యాడ్ చేయాలనుకుంటున్నాను, కానీ ఎక్సెల్ డైరెక్ట్ ఇట్లా జాయిన్ అయిపోతుంది, అలా జాయిన్ కాకుండా మధ్యలో స్పేస్ రావాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. రైట్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా నేను ఒక ఏ అని తీసుకుంటాను, ఏ అండ్ స్పేస్ ఓకే. ఇక్కడ నేను టెక్స్ట్ అనేది ఎక్సెల్ అని రాస్తాను. ఓకే సో ఇప్పుడు ఏమైనా వస్తుంది అవుట్పుట్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని వస్తుంది. ఇంకా స్పేస్ వాడలేదండి, స్పేస్ అర్థం చెప్పేయడానికి ఫస్ట్ నేను ఊరికే రన్ చేసి చూపిస్తున్నాను. ఓకే సో రన్ చేశాననుకోండి చూడండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది కలిసిపోయింది. సో అలా కలవకుండా నాకు ఇక్కడ స్పేస్ కావాలి మధ్యలో. సో దానికి ఏం చేయాలంటే మనం స్పేస్ 2 అని పెట్టాననుకో, రెండు స్పేసు, 3 అని పెట్టాననుకోండి, 3 స్పేసు అలా. సో మీకు ఎన్ని స్పేస్లు కావాలంటే అన్ని స్పేస్లు మనం ఇచ్చుకోవచ్చు. ఓకే సో ఇప్పుడు రన్ చేసి చూద్దామా. రైట్ చూడండి, ఇప్పుడు రన్ చేస్తే మనకి స్పేస్ వచ్చింది, మైక్రోసాఫ్ట్కి మధ్యలో ఎక్సెల్కి మధ్యలో స్పేస్ వచ్చింది. ఇప్పుడు మనం ఆ లాస్ట్ 3 ఫంక్షన్స్ చూద్దామండి. ఓకే సో మిగిలిపోయిన ఫంక్షన్స్ ఏంటి, స్ట్రింగ్ కంపేర్, స్ట్రింగ్ రివర్స్. సో చూద్దామా. రైట్ సో స్ట్రింగ్ కంపేర్ ఏం చేస్తుందో చూద్దామా ఫస్ట్. ఓకే సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను, సేమ్ ప్రోగ్రామ్ అలానే ఉంటుందండి, మైక్రోసాఫ్టే యూజ్ చేస్తాను. ఓకే సో ఈ మైక్రోసాఫ్ట్లో మళ్ళీ నేను 3 వాల్యూస్ ఉంటాయి మనకి, ఈ మైక్రోసాఫ్ట్లో స్ట్రింగ్ కంపేర్ వాడినప్పుడు 3 వాల్యూస్ వస్తాయి, 1, 0, -1. ఓకే సో ఈ 3 ఎలా వస్తాయంటే, ఒకవేళ సేమ్ ఉంటే 0 అని వస్తుంది, సేమ్ లేకుంటే 1 లేదా -1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తాను అంటే STRCOMP అని రాస్తాను, స్ట్రింగ్ కంపేర్ అండి. ఓకే సో ఫస్ట్ ఏంటి, ఏ తీసుకున్నా ఈ మైక్రోసాఫ్ట్ అని టైప్ చేసినా సేమ్ అండి. ఓకే సో ఏతో దేన్ని కంపేర్ చేయాలనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్మాల్ లెటర్స్లో మైక్రోసాఫ్ట్ అని తీసుకుందాం, మైక్రోసాఫ్ట్
ఓకే రైట్. ఇప్పుడు నేను దీంతో ఇది ఇది సేమ్ అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది కాబట్టి సేమ్ కాదు. సో నేను ఇప్పుడు రన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం ఆన్సర్. చూడండి రన్ చేస్తే మైనస్ వన్ అని వచ్చింది. ఓకే అదే నేను ఇప్పుడు ఇదే మైక్రోసాఫ్ట్ని నేను మొత్తం క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చాను అనుకోండి, అప్పుడు చూద్దామా మైక్రోసాఫ్ట్ ఇప్పుడు కూడా సేమ్ కాదు, ఇప్పుడు కూడా సేమ్ కాదు. కానీ రన్ చేసి చూస్తే ఏమొస్తుంది చూద్దామా. రన్ చేశాను వన్ అని వచ్చింది. అంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ కంపేర్ చేసినప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయనుకోండి అది వన్ అని ఇస్తుంది. సపోజ్ ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇస్తాననుకోండి సేమ్ ఉంటే ఏమవుతుందో చూద్దామా. సేమ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ మిగుతాయి స్మాల్ మైక్రోసాఫ్ట్. ఇప్పుడు కంపేర్ చేస్తుందాం. రన్ చేస్తే చూడండి జీరో. సో ఇప్పుడు సేమ్ ఉందని చెప్తుంది. సో ఎప్పుడైతే సేమ్ ఉంటే జీరో అని చూపిస్తుంది, డిఫరెన్స్ ఉంటే వన్ మీద మైనస్ వన్, అది క్యాపిటల్ లెటర్సా స్మాల్ లెటర్సా దానిపైన డిపెండ్ అయింది. నెక్స్ట్ ఏంటి స్ట్రింగ్. స్ట్రింగ్ అనేది ఏం చేస్తుందంటే ఒక వాల్యూని మల్టిపుల్ టైమ్స్ చేయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు స్ట్రింగ్ అనేది ఫంక్షన్ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్ట్రింగ్ అని టైప్ చేస్తానండి. స్ట్రింగ్ అని టైప్ చేసి నాకు ఒక ఏదో ఒక స్ట్రింగ్ అనేది కావాలి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మనం ఎన్ని ఫస్ట్ ఎన్నిసార్లు రావాలనుకున్నా అని ఇవ్వాలండి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 3 times నాకు ఒక డాలర్ సింబల్ అనేది కావాలి, డాలర్ సింబల్. ఓకే సో డాలర్ సింబల్ 3 times కావాలి నాకు. ఓకే సో ఇదండి ప్రోగ్రామ్. ఓకే సో ఎక్కడ కావాలి మనకంటే 7లో. ఓకే D7లో. ఓకే ఇక్కడ 4 అని తీసుకున్నాం కదా వాల్యూ, ఇక్కడ కూడా 4 తీసుకుందాం. రైట్ 4 రన్ చేసి చూద్దామా. చూడండి డాలర్స్ 4 times వచ్చింది. డాలరే కాదండి, సపోజ్ మీరు అండ్ కావాలి లేదా 6 number 4 times కావాలనుకున్నాను అనుకోండి. చూడండి 4 times. ఒకవేళ 5 అని ఇస్తే 6 అని ఇద్దాం, లేకుంటే 6 అని ఇద్దాం. చూడండి 6 times బాగుంది కదా. సో ఇలా స్ట్రింగ్ ఫంక్షన్ అనేది ఒక స్ట్రింగ్ని ఎన్నిసార్లు రిప్రజెంట్ చేయాలన్నా మీరు ఈజీగా చేయొచ్చు మల్టిపుల్ టైమ్స్. ఓకే మల్టిప్లికేషన్ జస్ట్ 6ని 6 times అట్లా మల్టిప్లికేషన్ అన్నట్టు. ఓకే సో అలా కాకుండా ఇంకా నా లాస్ట్ ఫంక్షన్ మిగిలింది అండి, ఏంటది స్ట్రింగ్ రివర్స్. ఒక స్ట్రింగ్ని రివర్స్గా చేసి చూపిస్తాను. ఓకే సో దీన్ని నేను D11లో సేవ్ చేస్తాను. ఓకే సో D11లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ని ఉల్టా చేసి చూద్దామా ఏమవుతుందో. రైట్ ఓకే సో నేను ఇక్కడ STRESE రివర్స్. ఓకే రివర్స్ స్ట్రింగ్లో ఏమని ఇస్తాం, ఏ అని ఇచ్చేస్తే అయిపోతుంది అంతే సింపుల్. సో ఏ అనేదాన్ని రివర్స్ చేసి చూపిస్తుంది మనకి. సో రన్ చేసి చూద్దామా. రైట్ రన్ చూడండి ఏమైంది TF. చూడండి మైక్రోసాఫ్ట్ని రివర్స్ చేసింది TFOSORCIM. బాగుంది కదండి. సో ఇలా మనం స్ట్రింగ్ రివర్స్ని చేయొచ్చు. సో ఇవ్వండి మన స్ట్రింగ్ ఫంక్షన్స్, 15 functions బాగున్నాయి కదండి. సో మనకి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది వైరల్ అవుతుంది. సో నన్ను సపోర్ట్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి.